మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. తైవాన్ ఈ ఇండెక్స్, తైవానీస్ ఇండెక్స్ రికార్డ్ హైస్ దగ్గర ఉంది. హ్యాంగ్సెంగ్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న సమయం ఇది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో మరొక రికార్డ్ హైని క్రియేట్ చేసింది ఎస్అండ్పి 500. సో 5487 ఇప్పుడు అక్కడ 6300 లాంటి టార్గెట్స్ చెప్తున్నారు ఎస్అండ్పి 500కి. నిన్నటి ర్యాలీ యాజ్ యూజువల్ లెడ్ బై టెక్ స్టాక్స్, ముఖ్యంగా ఎన్విడియా. ఎన్విడియా ఈజ్ నౌ ది న్యూలీ క్రౌన్డ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఇన్ ది వరల్డ్. సో $3.34 trillion మార్కెట్ క్యాప్తో మైక్రోసాఫ్ట్ని త్రోసి రాజని ఎన్విడియా నెంబర్ వన్ కంపెనీగా ఆవిర్భవించింది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 170% గెయిన్స్ ఎన్విడియా ఇచ్చింది. చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ సెట్స్ని తయారు చేయడంలో ఎన్విడియాని కొట్టేవాళ్లే లేరు ప్రపంచంలో. సో 2022 నుంచి కనుక మనం చూస్తే 9 times మార్కెట్ క్యాప్ పెరిగింది ఎన్విడియాది. సో ఇది ఆ కంపెనీ ప్రత్యేకత. ఇప్పుడు $3.34 trillion మార్కెట్ క్యాప్ ఎన్విడియాదైతే, మైక్రోసాఫ్ట్ $3.32 trillion అండ్ యాపిల్ $3.29 trillion. సో ఈ మూడు ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్ ఇన్ ది వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అఫ్ కోర్స్ మన టోటల్ మార్కెట్ క్యాప్ కలిపినా కూడా $5 trillion లేదు. సో ఇందులో ఒక్క ఎన్విడియాని మైక్రోసాఫ్ట్ని కలిపి చూసామంటే మన మార్కెట్ క్యాప్ కంటే ఒక 20% ఎక్స్ట్రా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితి గ్లోబల్గా కనిపిస్తుంది. మన మార్కెట్స్ నిన్న మరొక రికార్డ్ హైని క్రియేట్ చేశాయి. నిఫ్టీ వరుసగా జూన్ 11 నుంచి ప్రతిరోజు ఒక రికార్డ్ హైని టచ్ చేస్తోంది. నిన్నైతే రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది కూడా. జూన్ 11 23,389, జూన్ 12 23,441 అండ్ జూన్ 13 23,481, ఆ తర్వాత 490 ఆన్ 14th, మధ్యలో 3 రోజులు సెలవులు వచ్చాయి మనకు. నిన్న 23,579, ఇది ఆల్ టైమ్ హై, ఒక రికార్డ్ హై నిఫ్టీకి సంబంధించి. నిఫ్టీ బ్యాంక్ నిన్న అవుట్ పర్ఫామ్ చేసింది నిఫ్టీని, 438 పాయింట్లు పెరిగింది. ప్రధాన కారణం స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ రెండు చక్కగా పెర్ఫామ్ చేశాయి. చాలా రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే ఈ స్టాక్స్ ఒళ్ళు విరుచుకుంటున్నాయి. మేబీ రాబోయే రోజుల్లో ఈ ర్యాలీ మరింతగా స్ట్రెంగ్త్ పుంజుకుంటుందా అన్న అంచనాలు ఇప్పుడే మొదలయ్యాయి. అక్కడ మనకు యుఎస్లో ది ఎంటైర్ ర్యాలీ వాజ్ లెడ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రిలేటెడ్ స్టాక్స్. మనకి ఇక్కడ ఇండియాలో ఇట్స్ ఎ మ్యాక్రో స్టోరీ. మనం చూసాం నిన్న ఇండియన్ మ్యాక్రో పిక్చర్ కనుక ఒకసారి చూస్తే ట్యాక్స్ కలెక్షన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నాయి. నిన్న మార్నింగ్ కూడా అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం మనం. జూన్ 17 వరకు ఈ ఏడాదిలో ఈ మొదటి 3-3.5 నెలల పెర్ఫార్మెన్స్ కనుక మనం చూస్తే అడ్వాన్స్ ట్యాక్స్ 28% పెరిగాయి. నెట్ డైరెక్ట్ ట్యాక్సెస్ 20.99% పెరిగాయి. గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ 22.2% పెరిగాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎకానమీ ఎంత స్ట్రాంగ్గా మనకు ముందుకు వెళుతోందో. అలాగే రాబోయే బడ్జెట్ మీద రకరకాల అంచనాలు ఉన్నాయి. థ్యాంక్స్ టు ఆర్బీఐస్ డివిడెండ్, 2 లక్షల కోట్ల రూపాయలు డివిడెండ్ ఏదైతే ఇచ్చిందో దానివల్ల ఫిస్కల్ డెఫిసిట్ చక్కగా అదుపులో ఉంటుంది. అండ్ ప్రభుత్వానికి తన క్యాపెక్స్ను మరికొంత పెంచుకునేందుకు ఒక అవకాశం కూడా దొరికింది. ఇక జిఎస్టీ మీటింగ్ జరగబోతోంది, జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. అందులో బహుశా ఆన్లైన్ గేమింగ్ మీద రెట్రో ట్యాక్స్ని రివ్యూ చేస్తారన్న అంచనాలు ఉన్నాయి. అలాగే ఫెర్టిలైజర్స్ మీద జిఎస్టీని తగ్గిస్తారన్న వార్తలు ఉన్నాయి. ఇటువంటివన్నీ కనుక మనం గమనిస్తే ఇట్స్ వెరీ పాజిటివ్ మ్యాక్రో పిక్చర్ ఫర్ ది ఎకానమీ. ఆ తర్వాత మన మార్కెట్స్ కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి వీఆర్ ఇన్ ఏ వెరీ స్వీట్ స్పాట్, అంటే ఒక చక్కటి పరిస్థితిలో మన మార్కెట్స్ ఉన్నాయి, మన ఎకానమీ ఉంది. ఇప్పుడిప్పుడు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్లో కూడా కొంత బయింగ్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న 2,569 crores వాళ్ళు కొనుగోలు చేశారు. డేఐస్ కూడా 1,555 crores వాళ్ళు కొనటం చూసాం. ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత ఏమైనా కొంత సెల్లింగ్ వచ్చే అవకాశం. నార్మల్గా ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు ఒకటే రోజు కనుక కొనుగోలు చేస్తే ఆ తర్వాత రోజు కొంత నార్మల్గా సెల్లింగ్ ఉంటుంది. ఈసారి అది అవుతుందా లేదా అనేది మనం నిర్ణయం చెప్పలేం, కానీ ఒక పాసిబిలిటీ ఉంటుంది. బట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ నిన్న 1% పెరిగింది. ఎన్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ న్యూ హైస్, 52-week highs టచ్ చేస్తున్నాయంటే లెక్క పెట్టడం కష్టంగా ఉంది. అటువంటి ఒక పరిస్థితి నిన్న స్మాల్ క్యాప్స్లో చూసాం. మనం అక్కడ ఎన్విడి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం.
అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, లేదు సెమీ కండక్టర్స్. బేసికల్లీ ఎన్విడియా ఏం చేస్తుంది, గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్స్, చిప్స్ని డిజైన్ చేసి ప్రపంచంలోకి విడుదల చేస్తూ ఉంటుంది. ఒక చక్కటి ప్రాసెసింగ్ స్పీడ్తో కూడినటువంటి జీపీయూస్ని, అంటే సిపియూస్ చేయలేని పని జీపీయూస్ చేస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు సూపర్ కంప్యూటింగ్ అవసరమైంది, ఎడ్జ్ కంప్యూటింగ్ అవసరమైంది, అక్కడ ఎన్విడియా మార్కెట్ వరల్డ్ లీడర్గా ఆవిర్భవించింది. ఆ సెమీకండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక స్టాక్స్ అక్కడ చాలా చాలా హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయి, లైక్ టీఎస్ఎంసీ కావచ్చు, క్వాల్కామ్ కావచ్చు, అలాగే ఎన్విడియా లాంటి కంపెనీస్. ఇక్కడ మన దగ్గర అటువంటి కంపెనీల సంఖ్య చాలా తక్కువ. అని నిన్న ఒక చిన్న కంపెనీ, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, అఫ్కోర్స్ వాటితో పోలిస్తే ఇది ఓ మరుగుజ్జు మాత్రమే, మాస్ చిప్ సెమీకండక్టర్స్. ఇది ఈ కంపెనీ స్టాక్ నిన్న చక్కటి ర్యాలీ రావటం చూసాం. అంటే ఇది దీనికి ఏదో విపరీతమైన ఆర్డర్స్ వస్తున్నాయో లేకపోతే రన్ ఓవర్స్ వస్తున్నాయని కాదు, బట్ ఒక చిన్న పాసిబిలిటీ ఈ ఎక్కడైనా ఏఐ ప్లేలో ఈ కంపెనీ ఇరుక్కుంటుందేమో అనే ఒక అంచనా మార్కెట్స్లో ఉంది. అలాగే ఆల్రెడీ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లో ఈ కంపెనీకి అప్రూవల్ రావడం కూడా చూసాం, ఫర్ ఎస్ స్మార్ట్ మీటర్లో ఉపయోగించే ఒక చిప్ తయారీ కోసం. అది చాలా లో ఎండ్ జాబ్, బట్ మనం మాట్లాడుకునేది ఏఐ అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే, ఇట్స్ ఏ హైయెస్ట్ ఎండ్ ఆఫ్ ది టెక్నాలజీ. సో అక్కడికి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. అలాగే నెట్వెబ్ టెక్నాలజీస్ ఈజ్ వన్ మోర్ కంపెనీ. ఈ కంపెనీ కూడా డేటా సర్వర్స్, అంటే డేటా సెంటర్స్లో వినియోగించే డేటా సర్వర్స్ని తయారు చేసి సప్లై చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ కంపెనీ టు వాచ్ అండి. అలాగే ఈరోజు చాలా స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో మనకు కనిపిస్తున్నాయి. బ్లాక్ డీల్స్ విపరీతంగా జరుగుతున్నాయి, ప్రమోటర్స్ స్టేక్ సేల్స్ జరుగుతున్నాయి, అలాగే క్యూఐపి ఇష్యూస్ ముందుకు వస్తున్నాయి, ఐపీఓస్ భారీగా మనకు ముందుకు రాబోతున్నాయి. ఇప్పుడు మనం విన్నాం నిన్న హ్యుండాయ్ కార్స్ గురించి మాట్లాడుకున్నాం, 25,000 crores ఇష్యూ, అలాగే ఓలా ఎలక్ట్రిక్ రాబోతోంది, స్విగ్గీ రాబోతోంది. ఇన్ని కంపెనీలు కలిపి మార్కెట్ని ఒక డెప్త్ పెరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విపరీతమైన రిటైల్ మనీ మార్కెట్స్లోకి వస్తున్నప్పుడు సేమ్ ఓల్డ్ స్టాక్స్ని మార్కెట్స్లో చేస్తూ ఉంటే వాల్యుయేషన్స్ విపరీతంగా పెరిగిపోయి ఒక బబుల్ క్రియేట్ అవుతుంది. ఆ బబుల్ క్రియేట్ కాకుండా ఉండాలంటే న్యూ స్టాక్ ఎప్పటికప్పుడు మార్కెట్లో ప్రవేశించాలి, కొత్త కంపెనీలు లిస్ట్ కావాలి, అలాగే కంపెనీలకు చిన్న మైక్రో క్యాప్ కంపెనీకి సంబంధించిన ఎక్స్పాన్షన్ జరగాలి, వాటి ఎర్నింగ్స్ ఎక్స్పాన్షన్ జరగాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటేనే మార్కెట్స్లో ఆ బబుల్ ఎలాగో క్రియేట్ అవుతుంది. మేబీ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆ క్రియేట్ కావడానికి ముందే కొన్ని మార్కెట్ డెప్త్ని ఏ విధంగా పెంచాలనే అంశం మీద మార్కెట్ పార్టిసిపెంట్స్ ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇవాళ క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ క్యూఐపి ఇష్యూ రాబోతుంది, ఎమీ ఆర్గానిక్స్ క్యూఐపి ఇష్యూకి వస్తుంది, అలాగే వాప్కో ఇండియా, ఇండస్ టవర్స్, ఈ రెండింటిలోనూ బ్లాక్ డీల్స్ జరగబోతున్నాయి. సోనా బీఎల్డబ్ల్యూ ఈజ్ వన్ మోర్ స్టాక్ అండి. త్రీ వీలర్, ఈ కంపెనీ ఏదైతే ఒక త్రీ వీలర్ మోడల్ని తయారు చేస్తుంది, దానికి పిఎల్ఐ స్కీమ్ అప్రూవల్ వచ్చింది. సో ఇది మనం గమనించాల్సిన అంశం. స్లోగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఈ అగ్రెసివ్గా వచ్చేస్తున్నారండి. నిన్న మనం 2,569 crores వర్త్ బయింగ్ చూసాం. 9th June లేదా 10th June నుంచి కనుక మనం చూస్తే 9,000 crores ఇప్పటికీ ఎఫ్ఐఎస్ ఆల్రెడీ కొనుగోలు చేశారు. నిన్న ఈరోజు మార్నింగ్ జెఫ్రీ స్టేట్మెంట్ వచ్చింది, ఏమని, సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అంటే జూలై నుంచి మొదలయ్యే నెలలో ఇక్కడ నుంచి సెకండ్ హాఫ్లో FY25కి సంబంధించి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అగ్రెసివ్గా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కొన్ని రెగ్యులేషన్స్ సంబంధించిన అంశాల పట్ల స్పష్టత కోసం. ఈలోగా ఏడీఆర్స్ కొంటున్నారు, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ లాంటి సంస్థల ఏడీఆర్స్ అక్కడ కొనుగోలు చేస్తున్నారు అన్న వార్త వచ్చింది. దాని అర్థం ఏంటంటే ఎఫ్ఐఎస్ ఆర్ రెడీ టు ఎంటర్ ది మార్కెట్స్, మేబీ పోస్ట్ బడ్జెట్, ఒకసారి బడ్జెట్లో ఎటువంటి ప్రకటనలు ఉంటాయి, ఎటువంటి పాలసీ డెసిషన్స్ ఉంటాయో చూసిన తర్వాత మేబీ వాళ్ళు ఆ ప్రకటన, అంటే ఇండియన్ మార్కెట్స్లో మళ్ళీ ఎంటర్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈలోగా రిటైల్ మనీ డ్రైవ్ చేస్తూ ఉంటుంది మార్కెట్స్ని. ఇక మార్కెట్స్ పట్ల ఎనలిస్ట్ అంచనాలు ఏంటో తెలుసుకుందాం. ఈరోజు ఎవరు, కుటుంబరావు గారు ఉన్నారా, క్రాంతి గారు ఉన్నారు, ఓకే. క్రాంతి గారు ఎలా చూస్తున్నారు మార్కెట్స్లో జరుగుతున్నటువంటి, నిన్న నేను ఈటీ 15th year సందర్భంగా వాళ్ళ లీడర్షిప్ సమ్మిట్ కండక్ట్ చేయడం చూశాను, కొన్ని స్నిపెట్స్, లైక్ మన ఆర్బీఐ గవర్నర్ గారు ఈ ఏడాదిలో 7.2% జీడిపి గ్రోత్ తప్పనిసరిగా ఉంటుందంటున్నారు. ఓవరాల్గా కూడా అక్కడ మాట్లాడిన వాళ్ళలో 7.5 to 8% జీడిపి గ్రోత్ ఉంటుందంటున్నారు. సో మ్యాక్రో పిక్చర్ స్ట్రాంగ్గా ఉంది, ఫ్లోస్ చక్కగా ఉన్నాయి. మనం ప్రతి నెల 20,000 to 22,000 crores ఎస్ఐపి మనీ మార్కెట్స్లోకి వస్తుంది. ఏది డిస్టర్బ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ పరిస్థితిని, అది కావాలి. సరే అందరం బుల్లిష్గా ఉన్నాం, అందరం బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ ఎక్కడైనా చిన్న
రాయి కొలంలో వేస్తే ఎలా అయితే మనకు అలజడి చెలరేగుతుందో అటువంటి పరిస్థితిని క్రియేట్ చేసే అంశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? వసంత్ గారు, ఇది ఆల్వేస్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కనుక మనం చూస్తే కొన్ని వరింగ్ ఫ్యాక్టర్స్ ఆల్వేస్ ఉంటాయి వసంత్ గారు. మనం నార్మల్గా చెప్పుకునేది జియో పొలిటికల్ ఇష్యూస్ క్లియర్గా మనం ఎప్పుడు చెప్పుకునేది, బట్ ఏంటంటే వసంత్ గారు, ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ప్రస్తుతం మనకి ఏదైనా మాన్సూన్ లేట్ అయ్యి ఇన్ఫ్లేషన్ కనుక యుఎస్లో కానీ ఇండియాలో కానీ అన్ఎక్స్పెక్టెడ్ స్పైక్స్ కనుక ఉంటే వసంత్ గారు, ఏదైతే మనం వడ్డీ రేట్లని ఫెడరల్ రిజర్వ్ కానీ ఆర్బీఐ కానీ ఒక స్టేటస్ కో అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే టైంని బై చేస్తున్నారు, అంటే పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. అంటే వడ్డీ రేట్లని స్థిరంగా ఉంచి ప్రస్తుతం తగ్గించకుండా లేకపోతే పెంచకుండా వాళ్ళు టైంని బై చేస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ అయితే అదే చేస్తున్నారు లాస్ట్ మనం లాస్ట్ 2 క్వార్టర్స్ కనుక చూస్తే. సో ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫ్లేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్లని పోస్ట్పోన్ చేయటం చేసినా లేకపోతే ఏదన్నా వడ్డీ రేట్లను పెంచే విధంగా కామెంటరీ వచ్చిన వసంత్ గారు, అది డెఫినెట్గా మార్కెట్స్కి ఒక డీస్టెబిలైజ్ చేయడానికి అవకాశం ఉంది. ఇండియాలో కనుక చూస్తే వసంత్ గారు, ఏదైనా పొలిటికల్ ఫ్యాక్టర్స్ కానీ ఏమైనా కానీ ఏదైనా కరెంట్ అకౌంట్ డెఫిషిట్ పెరిగే విధంగా లేకపోతే సబ్సిడీస్ పెంచే విధంగా ఏదన్నా పాలసీస్ కనుక వచ్చినట్లయితే వసంత్ గారు, కొంచెం మార్కెట్లో ఒక నీజర్క్ రియాక్షన్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ని వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు, కానీ ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ మీద కూడా మనం చూస్తూ ఉండాలి. ఒక గుడ్ ఫ్యాక్టర్ ఏం జరుగుతుందంటే వసంత్ గారు, క్రూడ్ ఆయిల్ అనేది చాలా అనుకూలంగా మనకి చాలా సపోర్టివ్గా ఉంది. సో అది కనుక ఈ కంటిన్యూస్గా క్రూడ్ ఆయిల్ కనుక చూస్తే కనుక లాంగ్ టర్మ్లో బేర్ మార్కెట్లో ఉంది క్రూడ్ ఆయిల్. సో ఈ క్రూడ్ ఆయిల్ బేర్ మార్కెట్లో ఉన్నంత కాలం మన ఇండియాలో మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇట్స్ అ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ఫర్ ద స్టాక్ మార్కెట్ అనమాట. ఏమన్నా అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ స్పైక్స్ ఉండొచ్చు కానీ బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఇవి జరిగే విధంగా, బట్ ఏంటంటే పెద్ద వరియింగ్ ఫ్యాక్టర్ అయితే లేదు. వన్ ఆఫ్ ద జోకర్ ఇన్ ద ప్యాక్ అంటాం అనమాట క్రూడ్ ఆయిల్ని. సో ఆ ఫ్యాక్టర్ని మనం చూస్తూ ఉండాలి. ఓవరాల్గా అయితే వసంత్ గారు, ఇన్ఫ్లేషన్ అనేది కీ కాజ్ ఆఫ్ కన్సర్న్ అక్రాస్ ద గ్లోబ్, అది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అక్రాస్ ద గ్లోబ్ అనమాట. సో ఈ ఇన్ఫ్లేషన్ డేటాని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఆర్బీఐ మానిటరీ పాలసీ కనుక ఒక్క రేట్ కట్ కనుక ఇచ్చినట్లయితే వసంత్ గారు, మనం చూస్తున్నటువంటి బుల్ మార్కెట్ ఇంకా చాలా స్ట్రెంగ్త్ తీసుకుని ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే మీరు చెప్పినట్లు గ్రోత్ ప్రొజెక్షన్ 7.2 ఈ రేంజ్లో మనకి ప్రస్తుతం ఉంది అప్వర్డ్ రివిజన్లో. బట్ ఏంటంటే ఈ రేంజ్ మెయింటైన్ చేసిన మనం 8% 7.8 కాకుండా ఈ రేంజ్ మెయింటైన్ చేసిన ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద మార్కెట్స్ అనమాట. బట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ డేటా కానీ నెక్స్ట్ ఏమన్నా మాన్సూన్ ఏదన్నా డిసప్పాయింట్ చేస్తే కనుక, బికాజ్ ప్రస్తుతం ఏంటంటే మాన్సూన్ ఒక ఇంపాక్ట్ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కూడా మార్కెట్ మీద వేవ్ చేస్తుంది. ఏమన్నా మాన్సూన్ కనుక డిసప్పాయింట్గా టర్న్అవుట్ అయితే వస్తుంది గారు, దట్స్ గోయింగ్ టు క్రియేట్ హెవీ వెయిటేజ్ ఆన్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో అది కూడా ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేస్తుండాలి. ఓవరాల్ అయితే ద జర్నీ ఈజ్ వెరీ స్మూత్. మార్కెట్లో మీరు చెప్పినట్లయితే ఎస్ఐపి మనీ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. నెక్స్ట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మనం తరచుగా స్ట్రాంగ్గా చెప్తున్నాం, ఎక్కడికి వెళ్ళరండి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, డెఫినెట్గా ఇండియన్ మార్కెట్లోకి రావాల్సిందే అని మనం చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాం. వాళ్ళు అమ్మినప్పుడు కూడా ఒక హాట్ మనీ ఈటీఎఫ్ మనీ ఏదైనా ఉంటే అడ్జస్ట్మెంట్స్ ద్వారా అటు ఇటు వెళ్తుంటుంది కానీ, బట్ లాంగ్ ఓన్లీ మనీ అనేది వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వసంత్ గారు, ఇంకొకటి జస్ట్ ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్ కోసం, నంబర్ ఆఫ్ ఎఫ్పిఐస్ గెటింగ్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా, అంటే కొత్త ఫండ్స్ ఏదైతే ఇండియాలో పెద్ద ఎక్స్పోజర్ లేదో వాళ్ళు స్లోగా వాళ్ళ యొక్క కస్టోడియన్స్ని వీళ్ళని ఎన్నుకుని ఇండియాలో రిజిస్టర్ చేస్తున్నారు. ఆ అకౌంట్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతుంది, అంటే వాళ్ళు ఇండియన్లోకి మొత్తం సెటప్ అంతా చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఏంటంటే ఎంఎస్ఏ ఇండెక్స్లో ఈ ఇండెక్స్ ఫండ్స్లో ఈటీఎఫ్స్లో వచ్చేవాళ్ళు, కానీ ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పోజర్ తీసుకుందాం ఇండియన్ మార్కెట్స్లో, డైరెక్ట్గా మనమే స్టాక్స్ కొందామని చాలా ఎఫ్పిఐస్ ఇప్పుడు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా ఇండియాలో రిజిస్టర్ చేసే నెంబర్ కూడా నెంబరు పెరుగుతుంది, ఆ ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి వసంత్ గారు. అంటే రానున్న రోజుల్లో మంచి బుల్లిష్ ట్రెండ్ ఉండడానికి అవకాశం. నెక్స్ట్ వసంత్ గారు, ఒకటి చూస్తే కనుక మనం ఎప్పుడు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ గురించి చాలా ఎక్కువ డిస్కస్ చేసుకునేవాళ్ళం, కానీ ఏంటంటే స్లోగా ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్ యొక్క డామినెన్స్ అనేది మార్కెట్ మీద పెరుగుతుంది, అది చాలా ఆరోగ్యదాయకం. నెక్స్ట్ ఏంటంటే మనకి స్టేబుల్ అవుట్లుక్ అనేది ఉంటుంది. సో ఈ లాస్ట్ 15-20 డేస్లో ట్రేడింగ్ సెషన్స్లో కూడా మనం చూసిన నీజర్క్ రియాక్షన్స్లో రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు, అంటే ఎక్కడా భయపడకుండా. నార్మల్గా మార్కెట్లో ఉండే టెండెన్సీ ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్ ఫ్లోస్ పెరిగితే కనుక మార్కెట్లో ఉన్న నామ్ అనమాట, ఒక నానుడి
రిటైల్ ఇన్వెస్టర్స్ ఫ్లో కనుక పెరిగితే మార్కెట్లో జాగ్రత్తగా ఉండాలి, మార్కెట్ బాగా హీట్ అది అయింది అని ఒక ఒకప్పటి నామట పరిస్థితి, అనేది ఇప్పుడు ఉంటుంది మారిపోయింది కదా. పరిస్థితి. మనం చాలాసార్లు అనుకున్నాం ఆ అంశాన్ని, రిటైల్ ఇన్వెస్టర్స్లో మెచ్యూరిటీ వచ్చింది అని. కాబట్టి ఆ విషయంలో ఇక అసలు మళ్ళీ మనం దాన్ని ప్రస్తావించుకోకపోవడమే మంచిది, ఎందుకంటే వాళ్ళని అవమానించినట్లు అవుతుంది. చాలా చాలా స్ట్రాంగ్గా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు. ఆ ఫ్లోస్ అనేది మన యొక్క ఇప్పుడు వస్తున్నటువంటి ఈ న్యూ జనరేషన్, జెన్ జీ అంటారు, అంటే న్యూ జనరేషన్ యొక్క యొక్క యాటిట్యూడ్స్ టువర్డ్స్ ఇండియాస్ గ్రోత్, ఇండియాస్ స్టాక్ మార్కెట్, ఇండియాస్ గ్రోత్ స్టోరీ మీద స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు వసంత్ గారు. అందువల్ల డెఫినెట్గా ఏదైనా డిప్ వస్తే కొనాలి. మీడియం టు షార్ట్ టర్మ్లో కనుక చూస్తే 24,000 కాల్స్ కూడా మనం బిల్డప్ చేయడం చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి కొంచెం ఎక్సెసివ్ ఎగ్జూబరెన్స్ ఉంది వసంత్ గారు, అది కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అందువల్ల కొంచెం ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ స్లోగా ఇన్వెస్ట్ చేయండి. ఒక జంప్ చేసి కొనాల్సిన అవసరం ఏం లేదు. మార్కెట్లో స్లోగా ఒక స్టాగర్డ్ మేనర్లో, అంటే ఒక వీక్లీ కానీ ఒక 5 ట్రేడింగ్ సెషన్స్ చూస్తే కనుక 1 డిప్ అనేది ఉంటుంది. ఓకే, ఆ డిప్లో కొంటే కనుక మంచి ఆపర్చునిటీస్ మార్కెట్ ఇస్తుంది. స్టాక్స్లో కూడా బాగా యాక్సెస్ మనం చూస్తే, మనం తరచుగా డిస్కస్ చేసే క్యాపిటల్ గెయిన్స్ కానీ, క్యాపిటల్ గూడ్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, లేకపోతే డిఫెన్స్ కూడా, డిఫెన్స్ స్టాక్స్ నిన్న చూస్తే కనుక మనం చూస్తే గార్డెన్ రీచ్ షిప్ యార్డ్ లాంటి స్టాక్స్, నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటి స్టాక్స్, హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా పెరగడం మనం చూస్తున్నాం. అంత ఎగ్జూబరెన్స్ అనేది ఉంది. సో అందువల్ల ఇన్వెస్టర్స్ కొంచెం ఆచి తూచి కొంచెం ఒక డిప్ వచ్చినప్పుడల్లా స్లోగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే నోబడి నోస్ పర్ఫెక్ట్ బాటమ్ ఎక్కడో తెలియదు, నోబడి నోస్ పర్ఫెక్ట్ పీక్ ఎక్కడో తెలియదు. సో అందువల్ల ఆ అడ్జస్ట్మెంట్స్ని చూసుకుంటూ క్యాపిటల్ని ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం మంచిది వసంత్ గారు. బట్ ఓవరాల్గా అయితే మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, స్టే ఇన్వెస్టెడ్ అంటాను. ఎనీ డిప్ ఇన్ ఇండియన్ మార్కెట్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ వసంత్ గారు. ఓకే, ఇప్పుడు ఎగ్జూబరెన్స్ లేకపోతే బుల్ మార్కెట్ ఎలా ఉంటుంది? అసలు ఎగ్జూబరెన్స్ ఉంటేనే బుల్ మార్కెట్, లేకపోతే బుల్ మార్కెట్ లేదు. అందరం జాగ్రత్తగా కూర్చున్నాం అనుకోండి, డిప్ ఎప్పుడు వస్తుందని, మార్కెట్లో బుల్ మార్కెట్ లేదు, ఇక ఓన్లీ అక్కడే ఉంటాయి మార్కెట్లు, లేదు సెల్లింగ్ కూడా వచ్చేస్తుంది. ఏంట్రా బాబు, పేషెన్స్ నశించి అమ్మేస్తారు. సో కొంచెం హుషారుగా ఉండడమే మంచిది. మార్కెట్లో బుల్ మార్కెట్ ఉన్నప్పుడు కొంచెం ధైర్యం చేసి జంప్ చేయడమే, జంప్ చేయకపోతే డబ్బులు రావండి. మనం చూస్తూ కూర్చుంటాం, డిప్ వస్తుంది క్రాంతిగా చూద్దాం. ప్రతి డిప్ని కొనుక్కోండి, ఎక్కడ వస్తుంది డిప్? అసలు రావడం లేదు కదా. హెచ్ఏఎల్ డిప్ కోసం నేను ఎదురు చూసి విసుగుపట్టిపోయింది. బ్రహ్మాండం వేరే. నిన్న మళ్ళీ 156 విమానాలకి, హెలికాప్టర్లకి, లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్ హెలికాప్టర్స్కి 156 ఆర్డర్ వచ్చింది వాళ్ళకి, 40,000 కోట్ల రూపాయల ఆర్డర్. అండ్ దాన్ని వాళ్ళు ఎప్పటికీ డెలివరీ చేయగలరు కూడా తెలియదు, ఎందుకంటే సంవత్సరానికి 30 మాత్రమే చేయగలరు వాళ్ళు, వాళ్ళకున్న కెపాసిటీ అది. సో 5 సంవత్సరాలు పడుతుంది ఆ 156 కంప్లీట్ చేయాలంటే మినిమం. ఇది మన డిఫెన్స్ కంపెనీలకు ఉన్నటువంటి ఒక విపత్కరమైన పరిస్థితి. కెపాసిటీస్ కంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి, బోత్ డొమెస్టిక్ ఆర్డర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 21,000 crores ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ మన కంపెనీస్ ఎగ్జిక్యూట్ చేశాయి. నెక్స్ట్ 3 ఇయర్స్లో దాన్ని 50,000 crores పెంచాలని డిఫెన్స్ మినిస్టర్ టార్గెట్ ఇచ్చారు కంపెనీలకి. సో అటువంటి ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితి, విపత్కరం కాదు ఇది, ఉత్కంఠభరితమైన పరిస్థితి. ఎక్సైటింగ్ ఫేజ్లో మన డిఫెన్స్ సెక్టర్ ఉంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ ది కంట్రీ అండ్ ఫర్ ది గ్లోబ్ ఆల్సో. ఎందుకంటే ఇప్పటిదాకా చైనీస్, యుఎస్ లేకపోతే మరొక దేశాల మీద ఆధారపడిన డిఫెన్స్ ఉత్పత్తులన్నీ ఇప్పుడు ఇండియా నుంచి ప్రపంచానికి అందబోతున్నాయి. ఇండియా ఈజ్ ది మోస్ట్ రిలయబుల్ నేషన్ ఇన్ ది వరల్డ్ అని ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు కాబట్టి. ఓకే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత టెక్నికల్ పర్స్పెక్టివ్ రామకృష్ణ గారు అందిస్తారు. కీప్ వాచింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో పునఃస్వాగతం. సో రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ ఉంది, అలాగే ముఖ్యంగా స్మాల్ మిడ్ క్యాప్ స్టాక్స్లో చాలా హైటెండ్ యాక్టివిటీ జరుగుతుంది. సో వీలైతే కొన్ని ట్రేడింగ్ ఐడియాస్ కూడా ఇండివిజువల్ స్టాక్స్ గురించి చెప్పండి. ఓకే అండి, బ్రాడ్గా నిఫ్టీ చూసినప్పుడు 4th స్ట్రైట్ సెషన్ అండి, అంటే ఆల్మోస్ట్ 4 రోజుల నుంచి ఆల్ టైమ్ హైస్ రికార్డ్ చేసుకుంటూ వెళ్తుంది. సో జనరల్గా ఎప్పుడు కూడా ఇలా రికార్డ్ హైస్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఫియర్ అనేది కాన్స్టెంట్గా మన మైండ్లో ఉంటుంది, ఎప్పుడో పడిపోతుందో మార్కెట్ అని. జనరల్గా మనము బ్రాడ్గా చూసినప్పుడు మన నవంబర్ 15th నుంచి జనవరి 15th, ద 2 మంత్స్ టైంలో 2,500 పాయింట్స్ నిఫ్టీ పెరగటం మనం చూసామండి.
సో అప్పుడు కనుక అప్పుడు ఏం జరిగింది ఆ టైంలో చూస్తే మనకి ప్రీ ఫైనల్ అంటే ఒక 5 స్టేట్స్లో ఎలక్షన్స్ జరగటం, ఆ ఎలక్షన్స్లో బీజేపీ గెలవటం, సో ఒక కాన్ఫిడెన్స్తో మార్కెట్స్ అప్పుడు మంచి ర్యాలీస్ చేశాయి. దాని తర్వాత జనవరి 15 నుంచి జూన్ 4 దాకా చాలా వాలటిలిటీ మనం మార్కెట్లో చూసాం. అంటే కేవలం ఒక 800 పాయింట్ల రేంజ్, 1000 పాయింట్ల రేంజ్లోనే మార్కెట్స్ పైకి కిందకి ఆసిలేట్ అవుతూ, చాలా సివియర్గా ఆసిలేట్ అవుతూ, ఎందుకంటే సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి, అలాగే పొలిటికల్ పార్టీస్ ఏమో కాన్ఫిడెన్స్గా మేము 400 వస్తాం, 350 వస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా మార్కెట్స్ని అప్ అండ్ డౌన్ చేస్తూ వెళ్తూ ఉన్నాయి. ఫైనల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్స్ కుదురుకొని 1 వేలో ఇప్పుడు వెళ్ళటం మనం చూస్తున్నాము. సో అలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ ర్యాలీసే మనం రాబోయే 2-3 నెలల్లో మనం చూసే అవకాశం ఉందండి. అంటే మనకు బడ్జెట్ టైం ఇంకా ఉంది, మనకి ఒక 4 వీక్స్ టైం ఉంది. ఈ 4 వీక్స్లో కూడా మనం మంచి ర్యాలీస్ మన మార్కెట్స్లో చూసే అవకాశం ఉంది. సో అట్లాగే మనకి ఇంటర్నేషనల్గా అమెరికన్ మార్కెట్స్ కూడా నాస్డాక్ S&P 500 కూడా ఆల్ టైమ్ హై రికార్డు నమోదు చేశాయి గత రాత్రి. సో మంచి రికార్డు నమోదు అనేది అంటే US మార్కెట్స్, మన మార్కెట్స్ బాగుండటం, తర్వాత మన రిపోర్ట్స్ అంటే జీడిపి గ్రోత్ అనేది ఈ సంవత్సరం 7.2గా వస్తుంది, అలాగే 7.3 కూడా రావచ్చు ఫస్ట్ క్వార్టర్లో అని నిన్న RBI గవర్నర్ చెప్పటము. అట్లాగే ఫిచ్ రిపోర్ట్స్ కనుక చూసినప్పుడు ఫండమెంటల్స్ వాచ్ చేయాలి. లెవెల్స్ నిన్న చెప్పుకున్నట్లు 23,200 అండి నిఫ్టీగా బేస్ 23,200 షార్ట్ టర్మ్లో మనకి అంటే వెరీ షార్ట్ టర్మ్ పొజిషన్స్ చేసుకునే వాళ్ళకి ఆ లెవెల్ చాలా ఇంపార్టెంటు. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ తీసుకున్న వాళ్ళకి మాత్రం 22,800 అనే లెవెల్ ఇంపార్టెంట్ అండి. అంటే 22,800 అనేది బ్రేక్ కాదని నేను అనుకుంటున్నాను రాబోయే 1 నెల రోజుల లోపల. సో ఆ వ్యూతో మనం లాంగ్సే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అండి. సో ఇట్లా ఓవరాల్గా టెక్నికల్గా అయితే మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూడా మార్కెట్స్ ఇంట్రాడే కోసం ఎటువంటి లెవెల్స్ ఫాలో కావాలి? ఇంట్రాడే అంటే ముఖ్యంగా ఈరోజు ఎక్కువ మంది బ్యాంక్ నిఫ్టీలో సెటిల్మెంట్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూసినప్పుడు 50,500 కాల్స్, అట్లాగే 50,000 పుట్స్ హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్గా నమోదయ్యాయండి. అంటే మోస్ట్లీ కొంత బ్యాంక్ నిఫ్టీ 50,700 ఆ ప్రాంతాల దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది హయ్యర్ సైడ్, కానీ మళ్ళీ కొంత కూల్ ఆఫ్ అయ్యి ఓవరాల్గా చూసినప్పుడు 50,500-600 ఆ ప్రాంతాల్లోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టెక్నికల్గా ఈరోజు కొంత కన్సాలిడేషన్ అనేది మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తాము. నిఫ్టీలో మాత్రం కొంత ర్యాలీస్ మనం చూడొచ్చు అండి. సజెస్ట్ చేస్తారా బ్యాంక్ నిఫ్టీలో షార్ట్స్? లాంగ్సేనండి. అంటే ఇప్పుడు బై అండ్ డిప్స్ మార్కెట్ లాగా మనం తీసుకోవాలి. ఎనీ టైం మనకి చిన్న డిప్ దొరికినా కానీ అది ఒక బయింగ్ ఆపర్చునిటీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కనుక ఈరోజు మీరు తీసుకున్నట్లయితే 50,200 ప్రాంతాలకు వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ బై చేయమని చెప్తాను. సో అది ఒక మంచి బయింగ్ పాయింట్గా ఉంటుంది. సో అట్లాగే ఈరోజు సెటిల్మెంట్ కాబట్టి చాలామంది అంటే పెన్నీ ఆప్షన్స్ కొంటూ ఉంటారు. సో వాళ్ళు మాత్రము చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే వాళ్ళు రిస్క్ మర్చిపోకూడదండి. అంటే ఉన్న డబ్బులు అన్నీ పెట్టి కూడా చేస్తూ అవన్నీ రిస్క్ కింద వెళ్తాయి. సో దాంట్లో కూడా స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి. ఆ స్ట్రాటజీస్లోనే ప్లే చేసినట్లయితే డీప్ అవుట్ ఆఫ్ ద మనీ చేస్తూ ఉంటారు. అవి అన్నీ కూడా ఇబ్బంది సృష్టించే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్గా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా స్ట్రాటజీ ఉంటే పర్వాలేదు. అట్లా కాకుండా ఉన్న డబ్బులన్నీ పెట్టి చేయటం ఇట్లాంటివన్నీ కూడా బిగ్ రిస్క్కి దారితీస్తాయండి. సో నిన్న మీరు పుట్ రైటింగ్ చెప్పారు, 23,000 పుట్ ఆప్షన్ని రైట్ చేయమని చెప్పారు. అవునండి. సో అక్కడ ఆల్రెడీ ఒక 8 రూపాయల లాభం కనిపిస్తున్నట్లుంది రైట్ చేసిన వాళ్ళకి. అవునండి. మోస్ట్లీ అది ఇంకొక మనకి 6 సెషన్స్ ఉన్నాయి, 6-7 సెషన్స్. సో ఈ ఇప్పుడు ఆ లోపల 23,000 కన్నా హిట్ కాకపోతే అది స్టాక్ ఆ పర్టికులర్ ఆప్షన్ 0 అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం స్టాప్ లాస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, జస్ట్ ఇన్ కేస్ అది 50 రూపీస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోమని. ఓకే. సో నిన్న స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. ఓకే, వెరీ గుడ్. రైట్. సో 50,600 టార్గెట్తో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు నిఫ్టీ బ్యాంక్లో. మేబీ 50,200-350-300 ఆ మధ్యకి వస్తే నిఫ్టీ బ్యాంక్ వచ్చినప్పుడు చూద్దాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఎందుకంటే నిన్న బ్యాంక్స్లో వచ్చినటువంటి ఆ స్ట్రాంగ్ మూమెంట్ ఏదైతే ఉందో అది నిలబడగలిగితే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కూడా చక్కగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఓకే, కాలర్ ఉన్నారా? ఓకే, హలో.
హలో నమస్తే అండి, మీ పేరు? నేను విజయవాడ నుంచి అండి. నేను మొన్న 4th మధురాన్ డాక్ డిటాజర్ తీసుకొని ఉన్నాను. ఏంటి మధురాన్ డాక్ డిటాజర్? మధురాన్ డాక్ కొన్నారు? కొన్నాను, 2720 దగ్గర తీసుకొని ఉన్నాను. ఓకే అండి. ఈ టైంలో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ డిపో చిన్నప్పుడు తీసుకోవచ్చు. ప్రాఫిట్ బుక్ చేసుకొని డిపో చేయండి. మీరు ట్రేడింగ్ చేస్తున్నారు ఇందులో అంతే కదా? అవునండి, అంతేనండి. కావాలని ట్రేడింగ్ కోసమే తీసుకున్నారా, లేదు మంచి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి బుక్ చేద్దాం అనుకుంటున్నారా? ట్రేడింగ్ పర్స్పెక్టివ్ గానే తీసుకొని ఉన్నానండి. ఓ చాలా చెప్పాం కదా ఇందాకే అనుకున్నాం, రిటైల్ ఇన్వెస్టర్ ఎంత స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. కంగ్రాట్స్, మంచి రేట్లో కొన్నారు. అలా క్రాంతి గారు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది, 2700 ఎక్కడ కొన్నారట, 4200 కనిపిస్తుంది ఇప్పుడు. మజగాన్ డాక్ ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది, కానీ ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? వసంత్ గారు, ఇప్పుడు ఈ టైంలో క్యాపిటల్ తీసుకోమని చెప్తాను వసంత్ గారు, ఎందుకంటే చాలా షార్ప్ మూవ్ వచ్చింది, చాలా నేరో రేంజ్లో వచ్చింది ఈ షార్ప్ మూవ్ అనేది. సో అందువల్ల ఈ టైంలో క్యాపిటల్ తీసుకోవడంలో తప్పేం లేదు వసంత్ గారు. నెక్స్ట్ అగైన్ స్టాక్ ఇంత షార్ప్గా పెరిగిన స్టాక్ కొంచెం కన్సల్టేషన్ ఫేజ్లోకి వెళ్తుంది, ఎందుకంటే బాగా డిస్కౌంట్ అవుతున్న స్టాక్ అనమాట. సో అందువల్ల ఈ టైంలో వసంత్ గారు క్యాపిటల్ తీసుకోవడంలో తప్పేం లేదు వసంత్ గారు. బట్ ఏంటంటే ఈ స్టాక్ను మళ్ళీ డిప్ వచ్చినప్పుడు ఇట్స్ ఏ స్టాక్ ప్రిఫర్డ్ స్టాక్ టు బై ఆన్ డిప్స్ అనమాట. మళ్ళీ కొనుక్కోండి డిప్స్లో, మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కొనొచ్చు. బట్ ప్రస్తుతానికి మాత్రం చక్కటి ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఎంజాయ్ ది ప్రాఫిట్ మజగాన్ డాక్లో. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒక ఫ్రెండ్తో కొనిపించాను, సో హీఈస్ ఆల్సో వెరీ హ్యాపీ మజగాన్ డాక్ స్టాక్ని. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. 23,618 కనిపిస్తుంది, 60 పాయింట్ల లాభం నిఫ్టీలో ప్రీ ఓపెన్ ట్రేడ్లో. సెన్సెక్స్ కూడా 200 పాయింట్ల లాభాన్ని సూచిస్తుంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం, గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. మాస్టర్ పీస్ వన్ స్టాక్ టు వాచ్, ప్రీ ఓపెన్ ట్రేడ్లో పెద్ద నెంబర్స్ కనిపిస్తున్నాయి. బట్ ఎనీవే చూద్దాం ఎక్కడ ఓపెన్ అవుతుందనే అంశాన్ని. ఈలోగ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో సార్, నమస్కారం సార్. నమస్తే సార్, నేను వచ్చేసి గురుకులంలో జాయిన్ అయ్యాను సార్. చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్, మీరు మాకు గురువుగా దొరకడం మా అందరి అదృష్టం సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార. దాంట్లో వచ్చేసి మమ్మల్ని కొద్దిగా గుర్తిస్తే చాలు సార్ స్టూడెంట్ గా, అంటే హ్యాండ్ రైట్ చేస్తున్నా సార్, కానీ అవకాశం నా దాకా రావట్లేదు. ఓ తప్పకుండా, నిన్ను గుర్తించకపోతే ఎవరిని గుర్తిస్తాం సార్? బాల సార్ గారికి కూడా థ్యాంక్ యూ సార్. ఎల్టీ ఫుడ్ వచ్చేసి 2019 30 రూపాయలు చెప్పారు సార్, ఇది మల్టీబ్యాగర్ సార్ టెన్. అదేవిధంగా సార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ స్టాక్ ని తీసుకోవచ్చు ఈ టైంలో, అంటే మార్కెట్ క్యాప్ ఇస్ 2000 అంటే 2000 కోట్ల నుంచి 5000 కోట్ల మధ్యలో సార్? అలాగే చెప్పడం కష్టం అబ్బా, నువ్వు ఏదైనా స్టాక్ ని నువ్వు ఐడెంటిఫై చేసి ఇది మంచిదా కాదా అని అడగాలి. 2000 కోట్ల నుంచి 5000 కోట్ల రూపాయల మధ్యలో ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు అనంతంగా ఉన్నాయి, అనేకం ఉన్నాయి. సో వాటిలోంచి ఫలానా స్టాకే మంచిది కాదు అని చెప్పడం కష్టం కూడా. ఎల్టీ ఫుడ్స్ ఎన్ని షేర్లు ఉన్నాయి నీ దగ్గర? 600 షేర్లు ఉన్నాయి సార్. 600 షేర్ రామకృష్ణ గారు, ఎలా ఉంది ఎల్టీ ఫుడ్స్, హోల్డ్ చేయొచ్చా? ఎల్టీ ఫుడ్ 263 రూపాయలు కనిపిస్తుంది, ఆయన 30 రూపాయలు కొన్నారు. 8 బ్యాగర్, 8 టైమ్స్ అయిపోయింది. ఓకే అండి, రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయండి, అట్లాగే డివిడెండ్ కూడా ఇచ్చారు. సో మొత్తం మీద ఈ స్టాక్ అంటే కేవలం మనం ప్రైస్ వైజ్ ప్రైస్ చూసి మనకు వచ్చిన రిటర్న్ బేస్ చేసుకుని అమ్మాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే హోల్డ్ చేయొచ్చు. కొన్ని స్టాక్స్ 10 రూపీస్ స్టాక్ 600 అయిన ఉన్నాయి, 1000 రూపీస్ అయినవి కూడా ఉన్నాయి. సో అట్లా మనము చేయలేము, కేవలం ఫండమెంటల్స్, మార్కెట్ ట్రెండ్ ఇవన్నీ కూడా మనము మైండ్లో పెట్టుకొని ఓవరాల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద మార్కెట్ చూసినప్పుడు ఈ స్టాక్ ఇంకా పొటెన్షియల్ ఉందండి, ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 300 అవుతుందా? ఈజీగా అవుతుంది అండి, ఈజీగా 300 అవుతుంది. ఇది కాస్త కాకపోతే పేషెంట్గా వెయిట్ చేయాలి. ఈ స్టాక్ మీకు కన్సిస్టెంట్గా డివిడెండ్ ఇస్తున్నారు వీళ్ళు, లాస్ట్ ఇయర్ కూడా 2 టైమ్స్ డివిడెండ్ ఇవ్వటము, అట్లాగే ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవ్వటం, లేటెస్ట్ క్వార్టర్లీలో మంచి రిజల్ట్స్ రావటం, ఇవన్నీ కూడా ఈ స్టాక్ మంచి అవకాశాలు. మెయిన్గా ఎప్పుడైతే 233 క్రాస్ అయిందో ఈ స్టాకు, అక్కడ నుంచి ర్యాలీస్ బాగా చేస్తుంది, ఈజీగా స్టాక్ పైకి వెళ్తుంది, ఇంకా ఫర్దర్గా కూడా ర్యాలీస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో సరే, కొద్దిగా 2000 కోట్ల కంటే తక్కువ కంపెనీ ఒకటి ఉంది, దాని గురించి క్రాంతి గారిని అడుగుదాం. సికా ఇంటర్ప్లాంట్ సిస్టమ్స్, క్రాంతి గారు, 1400 కోట్లే మార్కెట్ క్యాప్ ఇంకా ఇప్పటికీ, స్టాక్ ప్రైస్ భారీగా కనిపిస్తున్నప్పటికీ కూడా 3385, కొనుక్కోమంటారా ఇక్కడ?
వసంత్ గారు, డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు, బాగా పెరిగిన స్టాక్. మనం జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మనం 1900 రేంజ్ లో డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు 3000 పైన ఉంది వసంత్ గారు. బట్ ఏంటంటే స్ట్రాంగ్ స్టోరీ, కొంచెం ఆయనకి పేషెన్స్ ఉండి స్ట్రాంగ్. ఈ స్టాక్స్ ఏంటంటే ఈ మధ్య ఈ క్యాపిటల్ గూడ్స్ అగైన్, మనకి ఏవియేషన్ స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి, డిఫెన్స్ స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి. బట్ ఎనీ డిప్ ఇట్స్ అ గుడ్ బై వసంత్ గారు. గుడ్ బై. 4 కోట్ల ఈక్విటీ, అందులో 70% పైగా ప్రమోటర్ల దగ్గర ఉంది. మొత్తం ఈక్విటీలో 7500 మంది షేర్ హోల్డర్స్ మాత్రమే ఉన్నారు. కాబట్టి లిక్విడిటీ కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా సికా ఇంటర్ ప్లాంట్ సిస్టమ్స్, వీళ్ళు కూడా ఈ ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్ ఈ రంగాలకి చక్కటి కాంపనెంట్స్ పార్ట్స్ అందిస్తున్న కంపెనీ, ప్రొడక్ట్స్ని సిస్టమ్స్ని అందిస్తున్న కంపెనీ. ఓకే, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? చంద్ర అండి. చంద్ర, అడగండి. సార్, సన్ ఆఫ్ ఇండియా సార్. ఏమండి? సన్ ఆఫ్ ఇండియా. సన్ ఆఫ్ ఇండియా డిమెర్జర్ అయింది సార్. అది యాక్చువల్గా కన్స్యూమర్ హెల్త్ సెక్టర్ ఇంకా అలర్ట్ కాలేదు డిమెట్లకి. ఓకే, దాని గురించి చెప్తారని సార్. అలాంటి అవుతాయండి, వస్తాయి, కొంచెం టైం పడుతుంది. కార్పొరేట్ యాక్షన్స్ జరిగినప్పుడు నార్మల్గా కొంచెం టైం పడుతుంది, అవి లిస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు అమ్ముకోవచ్చు. ఏమి బ్రహ్మాండమైన కంపెనీ సన్ ఆఫ్ ఇండియాకి వచ్చినటువంటి ఢోకా ఏమీ లేదు. ఇట్స్ అన్ ఎంఎన్సీ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, చక్కటి బ్రాండెడ్ జనరిక్స్ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ కాబట్టి. క్రాంతి గారు, ఫండమెంటలీ సన్ ఆఫ్ హోల్డ్ చేయొచ్చా లేదా? డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. ఈ మధ్య రీసెంట్గా ఈ డిమర్జర్ న్యూస్తో చాలా షార్ప్ ర్యాలీ చూస్తున్నాం, హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఇన్ కేస్ డిమర్జర్డ్ ఎంటిటీ షేర్స్ కూడా హోల్డ్ చేయమని చెప్తాను. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ బెట్ అనమాట. సో ఇట్ డెలివర్స్ ఇట్స్ ఓన్ కోర్స్ అనమాట ఇటువంటి స్టాక్స్. ఓకే, రైట్. ఇన్ఫ్యాక్ట్ వన్ మోర్ స్టాక్ టు వాచ్, నిన్న షార్ప్ మూవ్స్ వచ్చిన మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. క్యాప్స్టన్ సర్వీసెస్ కూడా 400 రూపీస్ క్రాస్ అయింది. సో చాలా ఇంట్రెస్టింగ్ అప్ మూవ్ అనమాట ఇది. ఎందుకంటే ఎప్పటి నుంచో 380 వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది, 330 వరకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 410 రూపీస్ కనిపిస్తుంది. సో ఇది కూడా వన్ మోర్ స్టాక్ టు వాచ్, క్యాప్స్టన్ సర్వీసెస్. ఓకే, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే. నమస్తే అండి, అడగండి. సార్, మా పేరు మనీ, తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాను. సార్, కరెంట్ లెవెల్స్ లో బయోకాన్, సిప్లా, పిటిసి ఇండస్ట్రీస్ బై చేసేసారు. బయోకాన్, సిప్లా. ఎస్ సార్. ప్రీ బడ్జెట్ ర్యాలీ క్యాష్ చేసుకోవడానికి ఏ స్టాక్స్ తీసుకుంటే కొంచెం? ప్రీ బడ్జెట్ ఇంకా టైం ఉంది కదా, మాట్లాడుకుందాం అప్పుడే. అడవడి ఎందుకు? ఇంకా చాలా అంశాలు పిక్చర్లోకి రావాల్సి ఉంది, స్పష్టత రావాల్సి ఉంది. రామకృష్ణ గారు, బయోకాన్, సిప్లా కొనుక్కోవచ్చా ఇక్కడ? సిప్లా అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. టెక్నికల్గా చార్ట్ పరంగా చూసినప్పుడు చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. స్టడీ రన్ అనేది ఈ స్టాక్లో మనం గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి కూడా మంచి పోర్ట్ఫోలియో ఉంది సిప్లాకి. ఓవరాల్ పోర్ట్ఫోలియో చూసినప్పుడు చాలా పెద్ద పోర్ట్ఫోలియో. సో ఈ స్టాక్ని అయితే హైయర్ హైస్ ఫామ్ అవుతుంది. సో ఎనీ డిప్, ఎనీ పుల్ బ్యాక్ ఈ స్టాక్ బై అని చెప్తానండి. నెక్స్ట్ బయోకాన్ కనుక 1506 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 1500 1510 రూపీస్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. అవునండి, అక్కడ కొనుక్కోవచ్చా లేకుంటారా? డిప్రెషన్ లేదు, ఇక్కడ స్టార్ట్ చేయమంటారా? ఎనీ పుల్ బ్యాక్ అండి. అంటే మీరు అన్నట్లు 1510 1520 ఆ ప్రాంతాల్లో మంచి బై అవుతుందండి ఇది. ఓకే, బయోకాన్ కూడా ఒక మంచి అప్ మూవ్ లోనే ఉన్న స్టాక్. బయోకాన్ కూడా స్టడీ ట్రెండ్ ఉంది, అప్వర్డ్ ట్రెండింగ్ లైన్ లోనే పైనే స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఒక చిన్న పుల్ బ్యాక్ కూడా ఈ మధ్య రీసెంట్ గా వచ్చింది వచ్చింది. సో చిన్నగా యాడ్ చేసుకోవచ్చు, చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చండి స్టాక్. ఓకే, స్టార్ట్ చేయండి బయోకాన్. కొద్దిగా వాళ్ళకి ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ న్యూస్ ఏదో నెగిటివ్ వచ్చినట్లుగా గుర్తుంది నాకు, అందువల్లనే స్టాక్ పట్టం చూస్తున్నాం. మేబీ దీన్ని ఒక బయింగ్ ఆపర్చునిటీకి తీసుకోవచ్చు బయోకాన్కి. ఓకే, క్రాంతి గారు, పీటీసీ పరిస్థితి ఏంటి, ఎక్కడ కొనొచ్చు? నిన్న ఒక ఫాల్ చూసాం పీటీసీలో, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయింది వస్తుంది గారు. బై అండ్ డిప్స్ వస్తుంది గారు. స్టాక్లో డిప్ వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పర్ఫెక్ట్ టెక్నికల్స్ అనేది ఇటువంటి స్టాక్స్లో గేజ్ చేయడం కష్టం. అందువల్ల స్లోగా ఎంటర్ అయ్యే ఇన్వెస్టర్స్ స్లోగా ఇన్వెస్ట్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా పెరుగు ఉన్నాయన్నమాట. సో అట్లా యాబరేషన్స్ అనేవి నార్మల్గా కనపడతాయి, బట్ ఫండమెంటలీ స్ట్రాంగ్, ఇంకా థీమ్ అనేది ఎమర్జ్ అవుతుంది. సో అందువల్ల డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడి నుంచి మల్టీబ్యాగర్ అవుతుంది. అది కాకుండా ఒక రిటర్న్ ఎక్స్పెక్టేషన్ అనేది కొంచెం మోడరేట్గా ఉండి ఎంటర్ అవ్వాలి వసంత్ గారు. 14,000 15,000 ఆల్మోస్ట్ 15,000 వెళ్ళి
అక్కడ దాకా వెళ్ళి 14,781 దాకా వెళ్ళి వెనక్కి వచ్చింది. ఆర్ ఓకే 15,000కి వెళ్ళింది, వెళ్ళి వెనక్కి వచ్చింది. సో కొంచెం ఇంకొంచెం వీక్ అయినప్పుడు కొనుక్కోవచ్చు పీటీసీ ఇండస్ట్రీస్. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఎస్ఐ ప్రసాద్ అండి, కాకినాడ మాట్లాడుతున్నా. అడగండి ప్రసాద్ గారు. డిసిఎస్ సిస్టమ్స్ ఈ రేట్లో తీసుకొచ్చండి, 365. ఏమండి డిసిఎస్ సిస్టమ్స్? పేరు సార్? ఎస్ఐ ప్రసాద్. డిసిఎక్స్ అండి. డిసిఎక్స్ 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 సిస్టమ్స్. డిసిఎక్స్ సిస్టమ్స్లో నిన్న ఒక చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చింది. ప్రమోటర్స్ అమ్మారు 7.5 లక్షల షేర్లు అని. ఎవరికి అమ్మారు, ఎందుకు అమ్మారు, ఏమిటి అనేది తెలియదు. క్రాంతి గారు కొనుక్కోవచ్చా డిసిఎక్స్ సిస్టమ్స్? యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు, ఇవి ప్రిఫరెన్షియల్ డీల్సే వసంత్ గారు, అందువల్ల పెద్ద వరీ అవ్వాల్సిన ఏం లేదు. లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది ఇంటాక్ట్గానే ఉంది. ఈ టైంలో కొంచెం స్టాక్ కూడా బాగా షార్ప్గా మూవ్ అయింది కాబట్టి కొంచెం డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఫండమెంటల్స్ ఆర్ ఇంటాక్ట్ వసంత్ గారు. ఓకే చూడండి, టెక్నికల్లీ కొంచెం ఇంకా వీక్నెస్ కనిపిస్తుంది డిసిఎక్స్ సిస్టమ్స్లో. రామకృష్ణ గారు, అంటే ప్రమోటర్స్ కూడా ఈ క్వార్టర్లో లేటెస్ట్ క్వార్టర్లో 8% స్టేక్ తగ్గించుకున్నారండి. మళ్ళీ నిన్న చెప్పిన మీరు ఫ్రెష్ సేల్ జరిగిందంటే ప్రమోటర్స్ వాటా తగ్గించుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆ వాటాలు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మీరు అన్నట్లు చూడాల్సిన అవసరం ఉంది. అంటే పబ్లిక్ స్టేక్స్ పెరుగుతున్నాయండి, అంటే అది కొంచెము అంత పాజిటివ్ సైన్ కాదని చెప్తాను నేను. సో ఇటువంటి సందర్భాలని ప్రమోటర్లు చక్కగా హాయిగా వాడుకుంటారు కాబట్టి మనం కొంచెం స్కెప్టికల్గా కూడా ఉండాలి. మార్కెట్స్ ప్రారంభమయ్యాయి ఓపెనింగ్ పాజిటివ్గా అనుకున్నట్లుగానే 40 పాయింట్ల లాభం కనిపిస్తుంది ప్రస్తుతానికి నిఫ్టీలో. అలాగే సెన్సెక్స్ 126 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ స్వల్ప లాభంతోనే కనిపిస్తుంది. బట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ బెటర్గా ఓపెన్ అయింది. 1354 స్టాక్స్ లాభాలతో 342 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. బీఎస్సీలో ఎన్ఎస్సీలో 1549 220. సో అడ్వాన్స్ డిక్లైన్స్ బ్రెడ్త్ చాలా పాజిటివ్గా ఉంది. ముందుగా అనుకున్నట్లుగా క్యాప్స్టన్ అప్పర్ సర్క్యూట్లో మనకు ఈ మార్నింగ్ కనిపిస్తుంది. 414 రూపీస్ ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ చూస్తున్నాం. క్యాప్స్టన్ ఈజ్ ఏ స్టాక్ సజెస్టెడ్ బై దిస్ ప్లాట్ఫామ్ ఆన్ మల్టిపుల్ అకేషన్స్. ఓకే ఇక ఇతర మిడ్ క్యాప్ స్టాక్స్లో ఒకసారి చూద్దాం. ఆర్సీఎఫ్ ఫెర్టిలైజర్ స్టాక్స్ సంబంధించి ఒక న్యూస్ ఉందండి. జిఎస్టీ కమిటీ మీటింగ్లో కౌన్సిల్ మీటింగ్లో బహుశా ఫెర్టిలైజర్స్ మీద జిఎస్టీ తగ్గిస్తారు అనే ఒక అంచనా ఉంది. దాంతో ఫెర్టిలైజర్ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఎవరో అడిగారు సన్ ఆఫ్ ఇండియా ది స్టాక్ ఈజ్ అప్ 5%. రామకృష్ణ ఫోర్జింగ్స్ పెరిగింది 4.4%. చంబల్ ఫెర్టిలైజర్స్, ఫ్యాక్ట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, జిఎస్ఎఫ్సి, కొచ్చిన్ షిప్ యార్డ్, దీపక్ ఫెర్టిలైజర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, సోనా బీఎల్డబ్ల్యూకి పిఎల్ఐ అప్రూవల్ వచ్చింది వాళ్ళ త్రీ వీలర్ ఆటో మోడల్కి. అండ్ ఎస్కేఎఫ్ ఇండియా, డిసిఎం శ్రీరామ్, క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్, హెచ్బిఎల్ పవర్, హనీవెల్ ఆటోమేషన్, కోరమాండల్ ఇంటర్నేషనల్, అసాహి ఇండియా, 361 ఇటువంటి కౌంటర్స్లో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. ఇండస్ టవర్స్లో ఒక బ్లాక్ డీల్ జరిగినట్లుంది, ఆల్రెడీ జరిగిందా జరగబోతుందో, 2% డౌన్. అలాగే ఫినిక్స్ మిల్స్, ఎస్కార్ట్స్ కిబోటా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఏఈ స్మాల్ ఫైనాన్స్, రెయిన్బో చిల్డ్రన్, హోమ్ ఫాస్ట్, సెంచరీ, బీఎస్సీ లిమిటెడ్, ఆస్ట్రల్, ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. ఆజాద్ ఇంజనీరింగ్ ఈ స్టాక్ కూడా 5% అప్, 2000 రూపీస్ అయిపోయింది. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. అండ్ నిన్న లిస్ట్ అయిన ఇక్సిగో అద్భుతంగా లిస్టింగ్ అయింది నిన్న 70% లాభాలతో. ఇవాళ మనకు మరొక 15% పెరిగి కనిపిస్తుంది. 190 రూపీస్ 92 రూపీస్ ఇష్యూ ప్రైస్ ఇక్సిగో, 190 రూపీస్ అయింది. ఆర్సీఎఫ్ ఇప్పుడు అనుకున్నాం మనం 8% లాభంతో ఓపెన్ అయింది. గ్లాండ్ ఫార్మా 1 crore షేర్స్ చేతులు మారాయి. ఈ స్టాక్లో కూడా ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ దగ్గరే సుమారుగా. సో నిఫ్టీకి సంబంధించి ఇది మరొక రికార్డ్ హై, స్ట్రాంగ్ ఓపెనింగ్ చూస్తున్నాం. రామకృష్ణ గారు, ఎక్కడ సన్సేరా ఇంజనీరింగ్ ఇస్ వన్ మోర్ స్టాక్, 6% లాభంతో ప్రారంభమైంది. ఇందులో కూడా ఒక పాజిటివ్ న్యూస్ ఉంది. సో ఎక్కడైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ సజెస్ట్ చేస్తారా? సో ఈరోజు ఆప్షన్స్లో ఒక చిన్న కాల్ అండి. అంటే చంబల్ ఫెర్టిలైజర్స్ మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంది, మంచి బ్రేక్అవుట్ కూడా వచ్చింది నిన్న, ఈరోజు మంచి బ్రేక్అవుట్ వచ్చింది. సో 445 రూపీస్ పుట్టు కనుక మీరు 6 రూపీస్ 80 పైసలు మీరు అమ్మచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 650 బిడ్ 710 అనేది ఆస్క్ ప్రైస్గా ఉన్నాయి. 680 రూపీస్
6.8లో మీరు పుట్టు 445 పుట్టు చంబల్ ఫెర్టిలైజర్స్లో అమ్ముకున్నట్లయితే 3 రూపీస్ టార్గెట్గా 2 రూపీస్ స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. చంబల్ ఫెర్టిలైజర్స్ పుట్ సెల్ చేయమంటున్నారు, పుట్ రైటింగ్ చేయమంటున్నారు ఆప్షన్స్ ట్రేడర్స్. ఇండెక్స్లో ఏమైనా అవకాశం ఉందా బ్యాంక్ నిఫ్టీలో ఆర్ నిఫ్టీలో? బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అదేనండి, ఇందాక మనం చెప్పుకున్నట్లు బ్యాంక్ నిఫ్టీ కనుక ఎనీ డిప్ వచ్చినట్లయితే ఇప్పుడు +150 పాయింట్స్లో పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓపెనింగ్లో మంచి అవకాశం ఇచ్చేసింది ఇచ్చేసింది. తర్వాత ఇన్ కేసు అది ఇందాక కూడా కొంచెం 2 డిజిట్స్లో ట్రేడ్ అయింది కాసేపు, ఇన్ కేసు ఏమన్నా 15 మినిట్స్ తర్వాత ఏమన్నా కొంచెం నెగిటివ్ టచ్ అయ్యి మళ్ళీ పాజిటివ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, అలాంటి టైంలో బై చేయొచ్చండి. సెక్టర్ ఆఫ్ ది డే అంటే ఫెర్టిలైజర్స్, ఆల్ ఫెర్టిలైజర్ స్టాక్స్ ఆర్ ఆన్ ఫైర్ అలాగా వెళుతూ ఉన్నాయి. డిఫెన్స్ స్టాక్స్లో మిక్స్డ్గా ఉంది. పరాస్ డిఫెన్స్ నిన్న బాగా పెరిగిన స్టాక్ ఇది, ఇవాళ కూడా మరొక 7% పెరిగింది పరాస్ డిఫెన్స్. బీడిఎల్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. హెచ్ఏఎల్ ఈ స్టిల్ ఆన్ ది అప్ మూవ్. అలాగే జొమాటో పెరిగింది ఇవాళ 2.5%. ఒక బ్రోకింగ్ కంపెనీ ఐ థింక్ యూబీఎస్ అనుకుంటాను పాజిటివ్ రేటింగ్ ఇవ్వడంతో. ఓకే రైట్, మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. పూర్ణిమ లక్ష్మి వెళ్ళి పంపించారు, NHPC 103 రూపాయల్లో ఉన్నాయి, IRFC 157 రూపాయలు ఉన్నాయి. ఇవి హోల్డ్ చేయొచ్చు ఇంకా యాడ్ చేసుకోవచ్చా క్రాంతి గారు? NHPC IRFC ఫ్రెష్గా అయితే యాడ్ చేయొద్దని చెప్తాను వస్తుంది గారు, కొంచెం వాల్యుయేషన్స్ మోడరేట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి స్టాక్స్ అన్నీ బాగా చాలా స్ట్రాంగ్గా పెరిగినాయి లాస్ట్ 1 ఇయర్ మనం చూస్తే కనుక, ఈ స్టాక్స్ అన్ని మల్టీబ్యాగర్స్ అనమాట. సో హోల్డ్ చేయమని చెప్తాను, ఫ్రెష్ అయితే ఇమీడియట్గా యాడ్ చేయొద్దని చెప్తాను వసంత్ గారు, స్లోగా ఏదైనా డిప్స్లో యాడ్ చేయమని చెప్తాను. బహుశా ఈ స్టాక్స్కి నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసిన తర్వాతే, రిజల్ట్స్ తర్వాతే ఫ్రెష్ బయింగ్ చేయమని చెప్తాను. ఇప్పుడైతే ఫ్రెష్ ఎడిషన్స్ అయితే వద్దు, హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఓకే, మాస్ చిప్ ఈజ్ 245 రూపీస్ నౌ, చాలా స్ట్రాంగ్ మూవ్ మనం గమనిస్తున్నాం మాస్ చిప్ స్టాక్లో. అలాగే వరుణ్ బేవరేజెస్ పెరిగింది అరౌండ్ 2.5%. వరుణ్ బేవరేజెస్లో ఒక ఆప్ మూవ్ గమనిస్తున్నాం. సో కన్సంప్షన్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొంత బయింగ్ వచ్చే అవకాశం ఉంది, బికాజ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నార్మల్గా వాళ్ళ ఫేవరెట్ సెక్టర్స్ కొన్ని ఉంటాయి, క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కన్సంప్షన్ రిలేటెడ్ థీమ్స్ లైక్ మేబీ HUL లాంటి కౌంటర్స్లో, అలాగే వరుణ్ బేవరేజెస్ లాంటి కౌంటర్స్, టాటా కన్జ్యూమర్ లాంటి కౌంటర్స్, ఇటువంటి వాటిలో. ఎందుకంటే మాన్సూన్ బాగుంటుంది, రూరల్ డిమాండ్ ఇంప్రూవ్ అవుతుంది అన్న వార్తలు వచ్చినప్పుడు ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా మనం అప్ మూవ్లోకి వెళ్ళటం చూస్తూ ఉంటాం. ఈవెన్ డిమార్ట్ ఈజ్ అప్ 1.3%. సో కన్సంప్షన్ రిలేటెడ్ థీమ్లో కూడా ఇప్పుడు మనకు కొంత కొనుగోళ్ళు కనిపిస్తున్నాయి. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. కృష్ణ గౌతమ్ పంపించారు, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ కొందాం అనుకుంటున్నారు, ఎందుకంటే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, బడ్జెట్లో మంచి మూవ్స్ ఉంటాయి, స్మార్ట్ మీటర్ థీమ్ ఇవన్నీ సరే, వాట్ ఎవర్ ఈజ్ ది థీమ్, మంచి థీమే మీరు సెలెక్ట్ చేసుకుంది. ఇందులో అదాని ఎనర్జీ ఏ ప్రైస్లో ఎంటర్ కావచ్చు? AESL ఓకే, అదాని ఎనర్జీ యాజ్ ఆఫ్ నౌ మనకు 10.13, 10.15 ఆ లెవెల్ దగ్గర మనకు కనిపిస్తుంది. సో 11.70 దగ్గర ఒక చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, బట్ సపోర్ట్ కూడా మనకి ఇక్కడే సమీపంలో అంటే ఇది లాస్ట్ 4-5 మంత్స్ నుంచి చాలా కన్సల్టేషన్ చూస్తున్నామండి అదాని ఎనర్జీ సొల్యూషన్స్లో. కరెక్ట్. సో 1016 దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉంది. ఓవరాల్గా చూస్తే ఒక రేంజ్లోనే ఉందని చెప్పుకోవచ్చు అండి. ఇన్కేస్ ఈ స్టాక్లో ఫ్రెష్ బయింగ్ చేయాలి అనుకుంటే 1240 దాటాలి, 1240 అండ్ అబోవ్నే ఈ స్టాక్లో బై చేయమని చెప్తాను. క్రాస్ చేస్తేనే మంచి ఫాలో అప్ రన్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అప్పటిదాకా కొంత కన్సాలిడేషన్ మోడ్లో ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, ఇఫ్ యూఆర్ స్ట్రాంగ్లీ కన్విన్స్డ్, ఒక మంచి కన్విక్షన్ మీకు ఉంటే తప్పకుండా ఈ కన్సాలిడేషన్ టైంలో కూడా మీరు కొనుగోళ్ళకు ప్రయత్నం చేయొచ్చు. తర్వాత మెయిల్ శ్రీనివాసు, హిమత్ సింకాస్ ఇది నిన్న చెప్పాం మనం. ఓకే, ఝాన్సీ అడుగుతున్నారు, అవాంటెల్ ఈ స్టాక్ 107 రూపాయల్లో 4000 షేర్లు తీస్తున్నారు, స్టాక్ చక్కగా పెరిగింది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? అవాంటెల్ ఈరోజు 183 నిన్నటి లెవెల్ దగ్గరే సుమారుగా ట్రేడ్ అవుతుంది, స్ట్రాంగ్ అప్ మూవ్ వచ్చిందండి, కొంత పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, మంచి ప్రోడక్ట్ లైన్ వీళ్ళ చేతిలో ఉంది. అటు ఏరోస్పేస్కి, డిఫెన్స్కి, టెలికాం రంగాలకు చెందిన సర్వీసెస్ సొల్యూషన్స్ అందించే కంపెనీ ఇది కాబట్టి, కానీ మంచి రన్ వచ్చింది, ఇక్కడ పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మంచి లెవెల్లో ఎంటర్ అయ్యారు మీరు 107 అంటే తప్పకుండా పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకుని మిగతా హోల్డ్ చేయొచ్చు. ఓకే, రేవతి
ఎన్బిసిసి గురించి అడుగుతున్నారు. రేవతి మదనపల్లి నుంచి, ఎన్బిసిసి 1000 షేర్స్ ఉన్నాయి 81 రూపీస్లో. క్రాంతి గారు హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. బడ్జెట్లో కొంచెం ఈ రూరల్ హౌసింగ్ వీటి గురించి అలొకేషన్స్ జరగడానికి అవకాశం ఉంది వసంత్ గారు, అందువల్ల ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే. తర్వాత మెయిల్ రాజా అడుగుతున్నారు, ఎస్ఎంఎస్ ఫార్మా కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? ఇది కూడా రిజల్ట్ తర్వాత కొద్దిగా స్వల్పంగా పెరిగింది, కన్సాలిడేట్ అవుతోంది అక్కడ. వసంత్ గారు డెఫినెట్గా కొనుక్కోవచ్చు. మేనేజ్మెంట్ కామెంటరీ కనుక చూస్తే ఈ రీసెంట్ క్వార్టర్లో చాలా స్ట్రాంగ్గా కామెంటరీ వచ్చిందనమాట. అందువల్ల కొంచెం పేషెన్స్తో 1-2 ఇయర్స్ హొరైజన్ కనుకుంటే ఎస్ఎంఎస్ ఫార్మా ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చు వసంత్ గారు. యా, కొద్దిగా టైం ఫ్రేమ్ ఉండాలి మీకు, అట్లీస్ట్ ఒక 1 ఇయర్ టైం ఫ్రేమ్ కనుకుంటే తప్పకుండా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది ఎస్ఎంఎస్ ఫార్మా. ఓకే, సమయం అయిపోయింది. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, క్రాంతి గారు. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.